రోజు మనం చూడబోయేది భిన్నాల యొక్క గుణకారానికి సంబంధించిన అపోహలు మరియు కొన్ని సాధారణ తప్పులు అపోహ ఒకటి కింద ఇవ్వబడిన వాక్యములలో ఏ వాక్యం ఇచ్చిన చిత్రాల్లో ఛాయావృత చేయబడిన భాగంని గుణకార రూపంలో సూచిస్తుంది చాలాసార్లు పిల్లలు భిన్నములను ఎలా గుణిస్తారో అర్థం చేసుకోరు అందువలన ఛాయావృత భాగాల గుణకారాన్ని తప్పుగా వ్యక్తపరుస్తారు కొంతమంది పిల్లలు ఇక్కడ ప్రతి దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగిల్ లో నాలుగు ఛాయావృత చేయబడిన భాగాలున్నాయి కావున మూడు దీర్ఘచతురస్రాల్లో ఛాయావృత చేయబడిన భాగాలు మూడు ఇంటూ నాలుగు అని అనుకుంటారు అందువల్ల వారు సమాధానం తప్పుగా ఆప్షన్ ఒకటి అని ఇస్తారు సరిగ్గా అర్థం చేసుకుంటే ఇక్కడ నాలుగు బై ఆరు భాగములు మూడు సార్లు పునరావృతమయ్యాయి అందువలన మూడు ఇంటూ నాలుగు బై ఆరు రూపంలో రాయాలి అందువలన సరైన సమాధానం ఆప్షన్ రెండవుతుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవడం అవసరం ఇక్కడ చూస్తే మూడు పూర్ణాంకాలలో నాలుగు బై ఆరు భాగాలు తీసుకోబడ్డాయి అందువలన మనం దీన్ని నాలుగు బై ఆరు ఇంటూ మూడు అని కూడా రాయవచ్చు అపోహ రెండు నిషా మూడు బై నాలుగు కిలోగ్రాముల బంగాళదుంపలు కొనుగోలు చేసింది అందులో మూడు బై ఐదవ భాగం కూరచేసింది ఎన్ని కిలోగ్రాములు బంగాళదుంపల కూరచేసిందో కనుగొనండి ఇక్కడ నిషా మూడు బై నాలుగు కిలోగ్రాముల బంగాళదుంపలలో మూడు బై ఐదు భాగం కూర చేయడానికి వాడింది ఆమె ఎన్ని కిలోగ్రాముల కూర చేసిందో తెలుసుకోడానికి మూడు బై నాలుగు కిలోగ్రాములో మూడు బై ఐదవ వంతు ఎంతో ముందుగా తెలుసుకోవాలి దానికోసం మనం మూడు బై ఐదు ఇంటూ మూడు బై నాలుగుల లబ్ధం కనుక్కోవాలి దానికోసం మనం లవములను గుణిస్తే ఫలితం యొక్క లవము తొమ్మిది వస్తుంది అదేవిధంగా హారములను గుణిస్తే ఫలితం యొక్క హారము ఇరవై వస్తుంది అందువలన సరైన ఫలితం తొమ్మిది బై ఇరవై కిలోగ్రాములు ఇచ్చిన ప్రశ్నకు ఆప్షన్ రెండు సరైన సమాధానం కొంతమంది పిల్లలు ఇచ్చిన ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోరు దానికి వారు నిషా ఎన్ని కిలోగ్రాముల కూర చేసిందో తెలుసుకోడానికి మూడు బై నాలుగు నుండి మూడు బై ఐదును తీసివేస్తారు ఆ వ్యవకలన ఫలితం మూడు బై ఇరవై వస్తుంది ఇచ్చిన ప్రశ్నకు అది సరైన సమాధానం కాదు అందువల్ల ఆప్షన్ ఒకటి తప్పు రండి ఇప్పుడు భిన్నాలను గుణించడంలో చేసే సాధారణ తప్పులను చూద్దాం పిల్లలకి రెండు బై మూడు మరియు మూడు బై నాలుగు వంటి ఏవైనా రెండు భిన్నాల లబ్ధం కనుగొనమని చెప్తే కొంతమంది పిల్లలు మొదటి భిన్నం లవముని రెండవ భిన్నం యొక్క హారముతో గుణిస్తారు మరియు రెండవ భిన్నం యొక్క లవముని మొదటి భిన్నం యొక్క హారంతో గుణిస్తారు తరువాత వాటిని కూడతారు ఇది తప్పు విధానం సరైంది ఏమిటంటే ఫలితం యొక్క లవము రెండు భిన్నముల లవములను గుణించడం వల్ల లభిస్తుంది మరియు ఫలితం యొక్క హారం రెండు భిన్నముల హారములను గుణించడం వల్ల లభిస్తుంది అందువల్ల సరైన జవాబు ఆరు బై పన్నెండు దాన్ని ఒకటి బై రెండుగా సూక్ష్మ రూపంలో అంటే సింప్లెస్ట్ ఫామ్లో రాయవచ్చు కొంతమంది పిల్లలు భిన్నాలను గుణించేటప్పుడు లో అంటే ఆపరేటర్ యొక్క ప్రయోగం తప్పుగా చేస్తారు ఎలా అంటే ఒకవేళ వారిని ఆరులో రెండు బై మూడు ఎంతవుతుందని అడిగితే వారు ఆరు నుండి రెండు బై మూడును తీసివేస్తారు ఇదొక తప్పు ఆలోచన ఎప్పుడైతే మనం లో అంటే ఆపరేటర్ యొక్క ప్రయోగం చేస్తామో దానర్థం మనం గుణించాలని అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇక్కడ రెండు బై మూడు ఇంటూ ఆరు చేయాలి మరియు దాని సమాధానం నాలుగు ఒకవేళ రెండు భిన్నములలో హారములు సమానం కాకపోతే కొంతమంది పిల్లలు హారం సమానం చేయడానికి ప్రయత్నిస్తారు ఇది కూడా తప్పు అవగాహన రెండు భిన్నములను గుణించడానికి వాటి లవములను మరియు హారములను వేర్వేరుగా గుణించాలి మరియు ఫలితంలో లవం మరియు హారముల స్థానంలో వాటిని రాయాలి ఈరోజు మనం చూసాం భిన్నములను గుణించడంకు సంబంధించిన అపోహలు మరియు కొన్ని సాధారణ తప్పులు